కూడా అంతా మహాదేవుడు ఏదైతే చెప్పేదేమన్నా ఈరోజు కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది కావున ఇంకా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నవి కావున యావనాది భక్త మహాదేవులు వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తెలియజేస్తున్నాం. ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కూడా తొందరగా రావాలండి. సైన్యం దగ్గర వెళ్ళిందే తొందరగా రావాలి. ఇప్పుడు ప్రారంభించేస్తున్నాం, తొందరగా రావాలండి. యావన్ మంది భక్త మహాదేవులు తొందరగా
బేబీ సరోజిని నామ ధర్మవతి నిర్మేదిత్య పైడిపాల రమేష్ కుమార్ నామ ధేయత్య చాపడుపత్య పైడిపాల గోత్ర లక్ష్మీనారాయణ నామ ధేయత్య వెంకట వరలక్ష్మి నామ ధర్మవతి నిర్మేదిత్య పైడిపాల గోత్ర సత్య నాగేశ్వరరావు నామ ధేయత్య నాగలలి కాంతి నామ ధర్మవతి నిర్మేదిత్య పైడిపాల గోత్ర దుర్గాబు నామ ధేయత్య దుర్గాదేవి నామ ధర్మవతి నిర్మేదిత్య పైడిపాల గోత్ర మాట్లాడలేదు నాగమణి నామ ధేయత్య సహకృంబస్య వీర వెంకట సత్యనారాయణ నామ ధేయత్య స్వస్తి నృద్ధస్వస్తి నూషా స్వస్తి నస్తామహే స్వస్తి మా బృహస్పతి శాంతి. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి మహాభోగక స్నానం సమర్పయామి స్నానం శుద్ధాకాజమని చూపుతామి. వస్త్రాలను వేణి నేను పుష్పం పెట్టండి. అభివస్త్రాకాశవ సన్నాన్యులు శాభిధేనో సుగత సమర్పయామి. వెలిగించి మంటారిపి ధూప నైవేద్యం సమర్పయామి. అమృతమస్తమృతమస్తమసే ఓం ప్రణాయ స్వాహ ఓం ప్రణాయ స్వాహ ప్రణాయ స్వాహ ప్రణాయ స్వాహ ఓం ప్రణాయ స్వాహ. మధ్యే మధ్యే పానం సమర్పయామి. నీరు చల్లండి. హస్తవ ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయామి పుణ్యాగ్ని సమర్పయామి. తాంబూలం అక్కడ పెట్టింది పట్టుకొని చేస్తాను. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. రెండు బిల్లలు భయంత్రులు వాయించండి. ఆర్త వెలిగిస్తున్నారు గణపతి స్వామి వారికి. నిధస్కరం బలవంతం ప్రభుత్వం గణపతి
చూపండి చూపించి కింద పెట్టి నీళ్ళ చుక్క చల్లేసి కలగద్దుకోండి. హర మహాదేవ్ దూరంగా పెట్టుకోండి, వస్త్రాలు చూసుకోండి. గణపతికి స్వామికి భోజనం దక్షిణ శ్రీ మహాగణాధిపతి పూజ చేసిన నక్షత్రం శుక్రాంగారకాహుకేతు సోమ సహిత శ్రవిగ్రహాపిగింతాం తిథికరణ ముహూర్త జన్మనక్షత్రదేవతాపిగింతాం శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతేతయ శుభాంతాం శివార్థమస్సంతు శివాభోషధయస్సంతు శివావనస్పత్యస్సంతు అహోరాత్రి శివే శ్యాత పుత్రే శుభకమన్వ స్తోత్తరోత్తర మహాభూత సర్వాసమతి సర్వసోదరమస్తు మహాదేవ ప్రీతాన్ ప్రీతాన్ భగవాన్ మహాదేవ. ఓం యత్పుణ్యం నక్షత్రం తద్గడిగుర్వితోపవేశం యదా వయ సూర్య ఉదేతి అధ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యోగచ్చేతు యత్ర జగన్యం వస్కేతు తావత్ గర్వేత్ కార్య స్యాత్ పుణ్య హరుదేవం పుణ్యాహం భవంతోపనంతు పుణ్యాకన్యే స్వస్తి భవంతోపనంతు. ఓం స్వస్తి స్వస్తి న ఇంద్రో భస్రవాః స్వస్తి నః పూషా సువేదాః స్వస్తి నః పార్క్ష్యో రిష్మేనిః స్వస్తి నః ప్రహస్తమృధాతో. ఓం పుణ్యాహం భవంతోపనంతు పుణ్యాకన్యే ేష్టంగత్రిగ్రహం సుసేగ్రాసం అస్మిసింహే వర్ణమావాహయామి ఇమం మే వర్ణశ్రుతిమ్యాచమాత్మస్రాచకే శ్రీవర్ణముక్తయే నమః అధ్యాయామి ఆవాహయామి సింహాసనం సమర్పయామి ముఖే ఆచమలికం సమర్పయామి శిరసి స్మరయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి యజ్ఞోపవేదం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం మహా వరుణాశ్రాయ నమః మహా వరుణముక్తయే నమః వరుణాయ నమః పూజాం సమర్పయామి ధూపమాకరాదియాం దీపం సమర్పయామి వరుణముక్తయే నమః కదలీభవనవేదనం సమర్పయామి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి వీరాగణం. బ్రహ్మపురేమే ఇంద్రస్థమేతి సహనాపనాతు స్వస్త్యాగమస్తమేచ్యాభిప్రాతుమ ృద్రోగ్రోస్తాయమోస్తాత్వర్ణాస్థాన వచ్చేయండి మా అమ్మగుండం దగ్గరికి. బాబాయ్ లేవు లేవు అందరు కూర్చున్న స్త్రీలందరూ కూడా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ కూర్చోండి. ఇక్కడ చండి హోమం గణపతి హోమం అవుతుందో అయిన తర్వాత మీ చేత సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. అంతవరకు అలా కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ గణపతి వివిధ మంత్రమూలము మూలమంత్రమూలముగా చండీ హోమాక్షన కనుక దిశే ఓం భూర్భువస్వ ఓం భూర్భువస్వం చంద్ర చత్వారి
ృంగేశ్వరాగ విమహ శుష్కదేహాగిమే తన్న భంగే ప్రజదయ స్వాహేశ్వరాగమ ఉన్నవ్వ
రాసాక్షరే మనం గ్రహణం కృష్ణే ఓం హ్రీం హం నమ స్వాహం హం నమ విశ్వేశ్వరీం జగద్ధాత్రిస్తిసంహారకారిణీం స్వాహం నిద్రామకరే విష్ణుర్ధురాం తేజః ప్రవస్థం త్వయే యత్సజిదే జగదః స్వాహం త్వయే యత్సరే దేవే మత్సంజనే సర్వదా స్వాహం ఇష్టో సృష్టిరూపత్వం తిథిరూపాజమానే స్వాహం స్ఫుటిరూపంతే జగదాస్తి చిన్మయే స్వాహం మహావిద్యా మహామాతరే గ్రహణమీసానయే స్వాహం ఆయత్తం కంచుకోమాన్ భవే స్మస్తం ప్రభావేత్తం దేవే కుస్మోయేవాదరస్మ ప్రభోజన్య జగత్మీదేనియతోక్షరోరగుస్మస్తీనమస్తమేదమహతస్మేవాజస్మ ఏమస్తుదాదేవే తామదే తత్వేదస్మ విష్ణా ప్రబోధనాథాయ హంతమోదగైరవస్మ ఏకస్థాయోగ్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 య
ఆప్యదే భవన్మక్త మహామాయా విమోహినో స్మ ముగవంతోదామిదే కేశం స్మ రే భగవాన్ స్మ ర్పయామి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 ర్పయామ
దివ్యశ్రీ చందనం దోర్పయామి మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోకి గంధం పొట్టు పెట్టండి. దివ్యశ్రీ చందనం దోర్పయామి అలంకరణార్థం కుంకుమాక్షదే పూజయామి. మీ దగ్గర ఉన్నటువంటి పశువు కొమ్మలు పూజ చేస్తూ ఉండండి, నామాలు చెప్తూ ఉంటారు. దంపతులు వద్దరు కూడా ఇలా రండి. అన్యేషాం చైవ దేవానాం ధర్మవస్తేజనాం స్మ.
చక్రంజర్తవాన్ కృష్ణం శంకరం మీకు ఇచ్చిన పసుపు కొమ్మలు కూడా పూర్తి వస్తూ ఉండాలి మీరు కుక్కోటి గారు పరివారం అన్యత్ర
నిశుంభుడి అమ్మవారి నిశుంభుని వదించిన గురించి అలభ్యూయశ్చేత మహం క్రోధం నగ్నవీయైన వారిని చకాశంభోయత్ కర్మ నిశుంభ మనుష్యోమత్ప్రసాదేన భవిష్యతి సంశయ స్వః పరాక్రమం యుద్ధేషు జయధీర్భయం స్వః శాంతికర్మాణి సర్వత్ర తదా దుస్వప్న దర్శన స్వః గ్రహ పీడాసనుగ్రాసు మహత్యంతమయామః స్వః విప్రాణ పూజయ్యాతీయమాణి తదా ఆరోగ్యం అప్పుడు
ఎండబెట్టుకొచ్చినాము
దండాలు, ఆరు కన్నులు, శత కోటి దండాలు మాయా.